ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె రాక దేనికి సంకేతమో అర్థం కావటం లేదు. ముఖ్యంగా ఇప్పటి వరకు అధికార పక్షం కానీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పక్షాలు కానీ ఏవైతే ఆరోపిస్తున్నాయో, అమరావతిలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారే, ఒక సామాజిక వర్గం చెందినటువంటి రైతులే అక్కడ ఉద్యమం చేస్తున్నారు, వారికి నారా చంద్రబాబు నాయుడు సంఘీభావం ప్రకటిస్తున్నాడని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి ఊతమిచ్చేలా చంద్రబాబు నాయుడు భార్య కూడా ఇవాళ రంగంలోకి వచ్చి మరి వారందరికీ సంఘీభావం తెలియపరిచారు. నిజానికి ఆమె సోదరిలాగా, పురంధరేశ్వరిలాగా ఆమె కూడా రాజకీయాల్లో ఒకవేళ ఉత్సుకత ఉంటే, ఆసక్తి ఉంటే తప్పకుండా మరి ఏ భోగాపురమో, గంగవరమో, లేదా ఇతర వాన్పిక్ రైతుల పోరాటాలు, ముఖ్యంగా మరి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో ఆమె బయటకు వచ్చి పోరాడి ఉంటే నిజానికి ఆమె చిత్తశుద్ధిని మనమంతా అభినందించి కీర్తించేవాళ్ళం. కానీ ఆమె తమ సామాజిక వర్గం, ముఖ్యంగా తమ బంధువర్గం, తమకు అనుకూల వర్గం వీరందరి కోసం ఇవాళ సంఘీభావం తెలవటానికి ఆమె రోడ్డు మీదకి వచ్చారు. దీంతోనే ఏదైతే ప్రభుత్వం చెప్తున్నదో, ప్రభుత్వం ఇప్పటిదాకా ఏదైతే తెలియజేస్తున్నదో దాన్ని బలపరిచినట్టయింది. అంటే కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి రైతులు లేదా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరందరి కోసమే ఆమె రంగంలోకి వచ్చారని దాదాపుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభియోగానికి ఊతమిచ్చినట్టయింది. నిజానికి పురంధరేశ్వరిలాగా ఈమె కూడా రాజకీయాల్లో ఆసక్తి ఉంటే, మిగతా సమస్యల మీద కూడా పోరాటానికి ఆమె వచ్చి ఉంటే ఇంత దారుణమైనటువంటి మరి విమర్శను చేసి ఉండేవారు కాదు. కానీ ఆమె నిజానికి మిగతా రాజకీయాల మాట ఎలా ఉన్నా మొదటి నుంచి కూడా చంద్రబాబును వెనుక నుండి నడిపిస్తున్నటువంటి బలీయమైన శక్తిగానే ఆమెకు ఒక పేరుంది. కానీ ఇప్పుడు నేరుగా ఆమె రంగంలోకి వచ్చి మరి రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో రైతులకు, ఉద్యమం చేస్తున్న రైతులకు అండదండగా నిలవాలని మరి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడే అన్ని రకాల ప్రశ్నలు, అన్ని రకాల విమర్శలు ఎక్కుపెట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ముఖ్యంగా రైతులు ఎవరైతే అక్కడ చెప్తున్నారో, భూములు పొందిన లేదా భూములకి సరిపడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్లాట్లు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్తున్నా, అక్కడి నుంచి మరి హైకోర్టును కానీ లేదా శాసనసభ అసెంబ్లీని, వేటిని కూడా కదల్చడానికి వీల్లేదని ఏ రైతులైతే చెప్తున్నారో వారందరూ కూడా బడుగు బలహీన వర్గాల రైతులేనా? ఇదొక ప్రశ్న. ముఖ్యంగా కొత్త పలుకు పేరుతో ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా చెప్పుకుంటున్న ఒక పాత్రికేయుడు, పత్రికాధిపతి ఏం చెప్పారు? దాదాపు 2 కోట్ల రూపాయల కట్నం ఇస్తామని చెప్పి తమ పిల్లకి 1 ఎకరం భూమి ఇచ్చినారు. ఇప్పుడు ఆ భూమికి ఒకవేళ ధరపడిపోతే ఆ పిల్లను అల్లుడు వదిలిపెడతాడు. అంటే 2 కోట్లు కట్నమిచ్చి పెళ్లి చేయగల ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలు, పేద రైతులు, దళితులు వీరందరూ కూడా మరి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారా? లేదనే చెప్పాలి. ముఖ్యంగా 29 గ్రామాలకు సంబంధించినటువంటి భూమిని మరి ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకుంటే కేవలం 4 లేదా 5 గ్రామాల రైతులే అక్కడికి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. దీంట్లో కూడా రైతులు 50% రైతుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 50% ఉన్నారన్న వాస్తవాన్ని అన్ని వర్గాలు చెప్తున్నాయి. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు సతీమణి రాజకీయాల్లోకి రావటం లేదా రాజకీయ వారసత్వంగా, తండ్రి వారసత్వంగా లేదా భర్త వారసత్వంగా ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం ఎవరికీ ఆక్షేపణీయం కాదు. కానీ వచ్చిన సందర్భం, సమయం మాత్రం ఖచ్చితంగా ఆమె మీద విమర్శలు చేయడానికి వీలైనటువంటి పరిస్థితే. ముఖ్యంగా ఆమె మరి మిగతా అనేక ఉద్యమాలు జరిగినప్పుడు, అనేక పోరాటాలు జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలబడి, పేదల పక్షాన నిలబడి నిజంగా ఆమె ఉద్యమం చేసి ఉంటే, ఆమె పోరాటానికి వచ్చి ఉంటే, జనంలో కలిసి ఉంటే మరి ఈ రకమైన విమర్శ చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం తమ సామాజిక వర్గం పేరుతో ఎక్కడైతే ఉద్యమం జరుగుతోందో అక్కడే ఆమె మరి వారికి సంఘీభావాన్ని ప్రకటించడం మాత్రం నిజంగా విమర్శనీయమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజకీయాల్లో ఎవరైనా వచ్చి తమ వంతు కృషి చేసేటువంటి అవకాశం ఉన్న తరుణంలో
వారి కుటుంబం నుంచి వారి కుమారుణ్ణి ఇప్పటికే రంగంలో కుదించి మంత్రిని చేసి మరి ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం ప్రయత్నించి భంగపడినటువంటి పరిస్థితి. నిజానికి రాజధాని ప్రాంతంలో కేవలం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమే ఇప్పటిదాకా రాజ్యమేలిందని మరి ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శ ఉందో అది ఇప్పుడు నిజంగానే నిజమనే వాదనలు బలపడుతున్నాయి. ఇంతకాలం అసలు రాజధాని ఎంపిక విషయంలోనే రాజధానిగా అమరావతిని ఎంపిక చేసే విషయంలోనే ఆయన మరి ప్రతిపక్షాలన్నింటినీ ఒక అగ్రపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడి అందరినీ ఒప్పించి మెప్పించి దాన్ని చేసినట్టయితే బాగుండేదేమో, కానీ ఏకపక్ష నిర్ణయం. అసలు తన మంత్రివర్గంలోని మంత్రితో ఒక నారాయణ పేరుతో అతన్ని కమిటీ వేసుకుని ఆ కమిటీ రిపోర్ట్ ఏంటో ఇంతవరకు ఎక్కడా ఎవరికి చూపించకుండా కనబడనీయకుండా చేసి మరి రైతులందరి పేరుతో రైతులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని అక్కడికి అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఇక్కడి నుంచి సెక్రటేరియట్ని ఒక చోటికి లేదా హైకోర్టును మరో చోటికి మారుస్తున్నామని చెప్తున్నారే కానీ పూర్తిగా రాజధానిని అక్కడి నుంచి తరలిస్తున్నామన్న మాట ఎక్కడా చెప్పినట్టుగా లేదు. అయినప్పటికీ ఒక మహానగరాన్ని నిర్మిస్తే తప్ప, తమ భూములకు రెక్కలొచ్చి కోట్ల రూపాయల విలువ వస్తే తప్ప మరి తాము కోరుకున్నటువంటి ఆశించినటువంటి లాభం దక్కదన్న మరి స్వలాభాపేక్ష తప్ప మిగతా ఏమీ కనబట్టలేదు. దీనికి ఊతమిచ్చేలాగా మరి చంద్రబాబు నాయుడు సతీమణి రంగంలోకి రావటం కూడా నిస్సందేహంగా ఆక్షేపణీయమే. కానీ ఇప్పుడు జరిగింది అదే. ఇప్పటి వరకు మరి పోలవరం రైతులు, గిరిజనులు, దళితులు, పేద బడుగు బలహీన వర్గాలు వారందరికీ కేవలం ఎకరానికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇంతకు మించి ఎక్కడా వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళు కారుచౌకగా తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించడమో, వారి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు కారుచౌకగా 50,000, 1,00,000, 2 లక్షలకు కొనుక్కొని ఇప్పుడు 10 లక్షలు, 15 లక్షలు ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసిన రాజకీయమే. అయితే ఇలాంటి దారుణాలను ఎదుర్కోవడానికి ఆమె ఎప్పుడు రంగంలోకి రాకపోగా, ఆమె ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని కనీసం ప్రస్తావించకపోగా, ఇప్పుడు తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, వారికి అండదండగా నిలవడం కోసం మరి ఆమె రంగంలోకి రావడం మాత్రం అన్ని వర్గాలకు ఇది ప్రభుత్వం చేస్తున్న విమర్శను ఊతమిచ్చినట్టుగానే అయింది. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఇప్పటికే దాదాపుగా అన్ని వర్గాలు అంటే రైతు కూలీలు ముఖ్యంగా అక్కడ మరి వేలాది ఎకరాల పంట భూములు నష్టపోవటం వల్ల, పంటలు నష్టపోవటం వల్ల రైతు కూలీలు ఉపాధి కోసం మరి భవన కార్మికులుగాను, భవన నిర్మాణ కార్మికులుగాను, లేదా ఉపాధి కోసం హైదరాబాదుకో మరి బెంగళూరుకో మద్రాసుకో కలకత్తాకో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో 3 పంటలు పండి పచ్చని పంట భూములు ఉన్నటువంటి ప్రదేశంలో రైతు కూలీలకు నిరంతరం ఉపాధి దొరికేది. ఏడాది పాటు వారికి ఏ లోటు లేకుండా ఉపాధి లభించినటువంటి పరిస్థితి. ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి రైతు కూలీలందరూ కూడా మరి రోడ్డున పడినటువంటి పరిస్థితి, ఉపాధి కోసం వారంతా వివిధ ప్రాంతాలకు మరి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి వారిపైన ఆమె స్పందించి ఉంటే బాగుండేది. కానీ అలాంటివన్నీ వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ ముసుగులో రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ ముసుగులో రైతులు, మొత్తం మీద ఈ 2 వర్గాలు వారి యొక్క సంపాదన కోసం, వారి స్వలాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని బలపరుస్తూ ఆమె రాజకీయ రంగంలోకి రావడం, వారికి వెన్నుదన్నుగా నిలుస్తానని చెప్పడం కూడా నిజంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి, ప్రభుత్వం తరపున మంత్రులు నాయకులు చేస్తున్నటువంటి విమర్శలకు ఊతమిచ్చినట్టుగానే అయింది. నిజానికి ఒకవేళ అమరావతిని ఆపాలి అనుకుంటే, అమరావతిలోనే అన్ని నిర్మాణాలు జరగాలి, మహానగర నిర్మాణం జరగాలి, మరి కర్నూలులో కానీ లేదా మరి విశాఖపట్నంలో కానీ సెక్రటేరియట్ రాకూడదు, మిగతా ఏ విధమైనటువంటి పరిపాలన వికేంద్రీకరణ జరగకూడదు అనుకుంటే, తెలుగుదేశం రాష్ట్రమంతా ఉంది, జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశంలో నాయకులకు కేడర్కు కొదవలేదు, 50 లక్షల మంది కేడర్ ఉందని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం, దాదాపు 39% ఓట్లు సంపాదించినటువంటి తెలుగుదేశం ఆయా ప్రాంతాల్లో మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయటం లేదో అర్థం కాదు. అలాంటి పోరాటాన్ని ఒకవేళ తీసుకొచ్చి ఉంటే, దానికి ఈమె కూడా మద్దతు ఇచ్చి ఉంటే, అప్పుడు ప్రజల్లో నిజంగానే మరి చంద్రబాబుకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఎంతో కొంత పలుకుబడి పెరిగేది, మరింత గౌరవం పెరిగేది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కేడర్ కనీసం ఒక్కరన్నా వచ్చి మాకు ఇక్కడెక్కడ రాజధాని వద్దు, సెక్రటేరియట్ వద్దు, హైకోర్టు వద్దు, మొత్తం తీసుకెళ్లి అమరావతిలోనే పెట్టండి అని ఎవరన్నా చెప్తున్నారా? రాయలసీమలో చెప్తున్నారా? లేదా ఉత్తరాంధ్రలో చెప్తున్నారా? ఇంకెక్కడన్నా ఒక్క జిల్లా కృష్ణా గుంటూరు తప్ప
ఇంకెక్కడి నుంచి కూడా ఆ మాట వచ్చేటువంటి పరిస్థితి లేదు, తెలుగుదేశం నాయకుల్లోనే లేదు. మరి వాడ మొత్తంగా స్థూలంగా తెలుగుదేశం కుప్పగూలిపోతున్నటువంటి పరిస్థితిలో మరి కాపాడుకోవడానికి మాత్రమే ఆమె మరి రంగంలోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఏది ఏమైనా ఆమె రాక పలు ప్రశ్నలకు తావిచ్చింది, పలు జవాబులేని ప్రశ్నల్ని మరి రేకెత్తించింది. చూద్దాం రానున్న రోజుల్లో ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో.